हाई अंडी वेलकम बैक टू मई चैनल मल्ली मल्ली सरकत वीडियो तो मे मुकोचा मरी आ वीडियो एटो चुदा आडियो एटो चूपस्ता चूँ इधेमा फ्रिज अंडी इवा मे फ्रिज टूर चयबो इधमा एलजी फ्रिज अंडी 10 इयर्स वारंटी 5 स्टार्स इधी क्लियर अवतनी फेवरेट कलर अन्मा మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి మన ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయో చూద్దామా. ఓకే రండి. జనరల్ ఐటమ్స్ ఏండి, ఎక్కువ ఐటమ్స్ ఏముండో, జనరల్ ఇవే ఐటమ్స్ అండి. ఇలాగే ఉంటుంది మా ఫ్రిడ్జ్, ఎప్పుడు ఫ్రెష్ గా శుభ్రంగా దేని వారం వారం శుభ్రం చేసి పెట్టుకుంటామండి, క్లీన్ చేస్తూ ఉంటాం, స్మెల్ అది రాకుండా అన్ని ఫ్రెష్ ఫ్రెష్ గా తెచ్చి పెట్టుకుంటాం అండి. జనరల్ ఇదేనండి రండి. इदे अंडी मा फ्रिज खजाना, मा खजाना लो एप्पटिकी अन्नी फुल फुल गा निंडे उंटाई, अन्नी फ्रेश फ्रेश वे काकपोते एप्पटिकी अन्नी ताजागा पेट्टुकुंटू उंटाम, बयट पेट्टुकोवडानिकी वील्लेक अन्नी फ्रिज लोने पेट्टुकुंटाम जनरल गा. अलागनी मोत्तम फ्रिज ऐटम्स ए वाडमंडी, पेट्टुकुनेटी मात्रमे जनरल गा फ्रिज लो पेट्टुकुंटाम. इप्पुडु ओक्कोक्कटिगा चूपिस्तानु मीकु. बटाणी अंडी, पच्ची बटाणी कुकोचा, अलागे दीपाल पेटा कार्तिक मासम काबी दीपाल पेटा की उसीरकायल तीसकोचा, अलागे फ्रिज की निमकायल अलागे पनीर तीसकोचा पिल कोसम फ्रेश पनीर, అలాగే ఫ్రెష్గా నూరిన అల్లం ఎప్పటికీ ఫ్రెష్గా ఉండడానికి మేము ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటామండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే సోడా, సోడా అంటే ఎప్పుడన్నా జీర్ణం కాకపోతే తాగడానికి అండి సోడా. అలాగే లైట్గా కూలింగ్ కోసం వాటర్ అంతే, మేము కూల్ వాటర్ కూడా తాగం. అలాగే కిందికి వచ్చేస్తే अन्नी रकाल वेजिटेबल्स एप्पटिकप्पुडु फ्रेश्गा तीसि पच्चिमिर्चि टमाटा कोत्तिमीर अन्नी रकाल वेजिटेबल्स उन्नायंडि अन्नी फ्रेश्. कोत्तिमीर कूडा एप्पटिकला फ्रेश्गा उंडेला पेट्टुकुंटामंडि. अदंता पेट्टुकोनि मिगतादि ई डब्बालो पेट्टुकोनि पेट्टुकुंटामंडि. आ डब्बालो अयिपोयिन तर्वात इदि वाडुकुंटाम. अलागे एप्पटिकि ఫ్రెష్ పెరుగు కూడా ఉంటుందండి, ఇది ఫ్రెష్ ఆవు పాల పెరుగండి. అలాగే ఇడ్లీ పిండి, ఇది కూడా ఫ్రెష్గా ఉండడానికి చేసి పెట్టుకున్నాం. అలాగే పాలు, పాలు ఎగ్స్, అలాగే కార్తీక మాసం కాబట్టి దేవుడి కోసం ఎప్పటికప్పుడు పూలు కూడా తెచ్చి పెట్టుకుంటామండి ఫ్రెష్గా ఉండడం కోసం. ఇవి చామంతి పూలండి, చామంతి పూలలో రకాలు దేవుడి కోసం తీసి పెట్టుకున్నాము. అలాగే ఎగ్స్ అండి, లే కూడా ఫ్రెష్ గా ఉంటుందండి. అలాగే పచ్చళ్ళు, చట్నీ, చెట్టు నుంచి తీసిన చింతపండు శుభ్రంగా దాన్ని శుభ్రం చేసుకొని గింజలు అవి తీసేసి ఫ్రెష్ గా స్టోర్ చేసి పెట్టుకుంటామండి. ఇలా ఇది సంవత్సరం పాటు కూడా పాడవదు, మరియు రంగు మారకుండా పులుపు కూడా తగ్గకుండా ఫ్రెష్గా ఉంటుందండి. చింతపండు ఇదే కలర్లో ఉంటుందండి ఫ్రెష్గా అండి. మా చింతపండు చెట్టు నేను చూపించాను కదా రాత్రి చింతపండు అని, ఇదే మా చింతపండు చెట్టు అండి. చాలా అపూర్వకాలం నాటి చెట్టు అండి. ప్రతి సంవత్సరం మేము దీనికి చింతకాయలు తెంపుకుంటాం. కొబ్బరి ఇలా ఫ్రెష్గా ఉంటుందండి, మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది ఫ్రిడ్జ్ అండి, ఎప్పుడైనా అవసరం అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇందులో ఏం పెట్టలేదు, పిల్లల కోసం ఐస్ వేసి పెట్టుకున్నాను. వాటర్ వేస్తే ఐస్ అయ్యాయి. ఇంతేనండి, ఇంతేనండి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి.